Haseena. Which part of India are you from? Bangladesh. Oh, Bangladesh, ah. Okay, and you're working? Yeah, in a shop, barking. Oh, in barking. Okay. In my house, washing, cleaning. Huh? Cooking, I will do. Okay? Okay? Oh. Come, I'll show you. Okay. అమ్మకి మందులిచ్చావా? ఆ ఈరోజు కొంచెం వీజింగ్ ఎక్కువ ఉంది, హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు పఫ్ ఇచ్చే వచ్చాను. ఈ వయసులో అమ్మ చాలా కష్టపడుతోంది. నాన్న చనిపోయి 38 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి అమ్మ ఒక్కరోజు సరిగా నిద్రపోలేదు. నా చిన్నతనంలో నన్ను పడుకోబెట్టి అమ్మ కిచెన్లో తన పని చేసుకుంటూ ఉండేది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితం అంతా కష్టపడుతూనే ఉంది. లేదు జోయి, నాకు తెలియక అడుగుతున్నాను. అమ్మ మీద ప్రేమ మొదటి కొడుకు మాత్రమే ఉంటుందా? లేదు, కొన్ని రోజులుగా మీ అమ్మగారు మనతోనే ఉంటున్నారు. ఒక వారమైనా సరే మీ తమ్ముడు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడా? ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీ తమ్ముడు అంటాడే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా అమ్మ నేను తీసుకువెళ్తాను, మీరేం టెన్షన్ అవ్వకండి అంటాడు. ఇలా చెప్పడం తప్ప మీ అమ్మని ఏనాడు తీసుకువెళ్ళిందా లేదు? అదేంటంటే ఫిట్స్ అస్తమాను రావడం వల్ల ఈ సమయంలో తనకి చేదోడు వాదోడుగా ఉండవలసింది నువ్వే కదా. ఈ పరిస్థితుల్లో అమ్మను వదిలి ఎలా ఉంటాం? అది సరే, అప్పుడు నేను ఒక నర్సులా చేయడం నా తప్ప? లేదంటే ఒక 5 గంటలకు ఒకసారి మందులు మంచినీళ్ళు ఇవ్వడానికి నర్స్ డిగ్రీ ఏమీ అవసరం లేదు. మనసులో కొంచెం ప్రేమ అభిమానం ఉంటే చాలు. ప్రైవసీగా సంతోషంగా ఉండాలి మీ తమ్ముడు. అన్ని ప్రాబ్లమ్స్ని అన్న తల మీద పడేసి పారిపోతుంటాడు. ఒక్కోసారి నువ్వు మాట్లాడే మాటలున్నాయి చూడు. అయ్యో, ఏవండి, నేను చెప్పడం మర్చిపోయాను. మన ఇంటి దగ్గర ఒక అమ్మాయి, చూస్తేనే తెలుస్తుంది తను తెలుగమ్మాయి అని. తను ఎప్పుడు చూసినా ఒక నీగ్రో అబ్బాయితో మాట్లాడుతూనే కనబడుతోంది. ఏవండి, నేను చెప్తున్నది వినబడుతుందా? లుక్ సరసు, నేను నీ దగ్గర 100 సార్లు చెప్పాను ఈ నీగ్రో అనే పదం వాడకూడదని. అర్రే, ఈ ఇంట్లో బెడ్రూమ్లో కూడా మాట్లాడకూడదా? అవును, ఇప్పుడు బెడ్రూమ్లో మాట్లాడతావు, తర్వాత 10 మంది ఉంటే అప్పుడు మాట్లాడతావు. సరసు, ఒక్కొక్కప్పుడు నీ మాటలు వింటే అనిపిస్తుంది నువ్వు ఈ స్కూల్ కాలేజ్ ఏమీ వెళ్ళలేదని. నేను కాలేజ్కి వెళ్ళడం వల్లే ఆ అమ్మాయి అంటే నాకు డౌట్గా ఉంది. అయితే ఎందుకు ఆ అమ్మాయి నన్ను ఎప్పుడు చూసినా భయపడుతూనే ఉంది? అదే మన దీపు మాత్రం చేస్తుంటే అక్కడే దాని కాళ్ళు రెండు విరక్కొట్టేదాన్ని. అదే నేను చెప్తున్నాను, మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మనకెందుకు ఈ టెన్షన్స్ అన్నీ? సరసు, నువ్వు అనవసరంగా ఇంట్లో కూర్చొని లేనిపోనిదాన్ని ఊహించుకుంటున్నావు. నేను ఎన్నిసారి నీకు చెప్పాను ఆ సిఐ కోర్స్ డీటెయిల్స్ వెతికి పెట్టమని? నాకు అసలు పని వద్దు, దాంట్లోంచి వచ్చే జీతము నాకొద్దు. ఇలా చూడండి, మీరు మీ పిల్లలు ఎలాగన్నా ఉండండి, నేను ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండలేను.